మొత్తానికి ఒక గట్టి ప్రయత్నం అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తుంది ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మొన్నటి వరకు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయనుకున్నారో లేదనుకున్నారో లేదంటే ఇంకా సరిపోదు అనుకున్నారు ఇప్పుడు డైరెక్ట్గా నారా లోకేష్ గారు రంగంలో గారు ఆయన ఇప్పుడు కొన్ని ప్రధానంగా చాలా విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ అలాగే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎత్తి చూపించడంలో ఇప్పుడు లోకేష్ గారు నిమగ్నమైపోయారు పూర్తిగా అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ నేతలు పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ చేసి వేధిస్తున్నారు అనేది ప్రధానంగా నారా లోకేష్ గారు చేసిన ఒక ఆరోపణ అనమాట అంటే కక్ష సాధింపు కోసమే ఆయన ప్రజల కోసం కాదు అధికారంలోకి వచ్చింది రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే వచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది దీనికోసమే నీ కక్ష సాధింపు అలా ఉంటుందో చేసి చూపిస్తాను అందుకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు అంతకుమించి ప్రజల కోసం కాదు అనేది లోకేష్ గారు ప్రధానంగా చేసిన విమర్శన ఎందుకంటే ఒక పక్క కరోనా ఇంకో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవన్నీ గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు సాగుతోంది అనేది ఆయన ప్రధానంగా ఆరోపించింది జేసీ గారి కుటుంబం మీద కక్ష సాధించారని చెప్పడం ఆయన ముందు అరెస్ట్ చేశారు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటలని అరెస్ట్ చేసి మళ్ళీ లోపలేశారు ఇదంతా ఒక రాక్ష ఆనందం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అరెస్టులు చేసి అంతకు మించి ఏం లేదు ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ఇలాంటి స్థితికి దిగజారిపోయారు అంటూ నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు నేతల్ని జైల్లో పెట్టడం అంటే అరెస్టు చేసే విధానాన్ని ఖండిస్తున్నారు అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నారు అంతేగాని వాళ్ళు ఏ విషయంలో అరెస్ట్ అయ్యారు వాళ్ళు చేసిన తప్పులా ఒప్పులా అనే దాని మీద మాత్రం ఎక్కడ ప్రస్తావించట్లేదు సో అదే విషయాన్ని ఇప్పుడు రేజ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఓకే పార్టీ తరపున నాయకులని రావడంలో తప్పేం లేదు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు కాకపోతే వాళ్ళు ఏ అంశాల మీద అరెస్ట్ అయ్యారు వాళ్ళు చేసినవి తప్పులా ఒప్పులా ఒకవేళ నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్ట్ కానీ లేదంటే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ కానీ ఒకవేళ తప్పు పట్టడంలో తప్పేం లేదు కాకపోతే వాళ్ళు చేసిన కుంభకోణాల విషయంలో అది తప్పా రైటా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది ఇప్పుడు వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు మొత్తానికి నారా లోకేష్ గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడున్న పరిస్థితికి అంతటికే కారణం ఆయనే చేస్తున్నారు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపు చర్య ప్రత్యర్థి పార్టీల మీద కక్ష సాధించడానికే ఆయన అధికారంలోకి వచ్చే తప్ప అంతకు మించి ఏం లేదు మొత్తం ఆయనే చేస్తున్నారు అనేది తప్పంతా ఆయే అనే ఒక అంశాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గట్టి ప్రయత్నం అయితే మొదలుపెట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా వేచి చూడాలి అనేది కొంతమంది రాజకీయ భావన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్